శుక్లామరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసరభోజ్ఞం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్కృష్ణ్ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని తేదీలు చెప్తానండి. ఈ తేదీలలో కనుక మీరు కనుక జన్మించినట్టయితే మీరు మనసులో అయితే ఏదైతే కోరుకుంటారో, అంటే మనకు పట్టు వదలని విక్రమార్కుడు అని మనకు మన పూర్వీకులు బేతాళ కథలు విని ఉంటాము. దానిలో విక్రమాది అంటే విక్రమార్కుడు ఏంటంటే ఏదైతే కావాలని అతని మనసులో అనుకుంటాడో అది సాధించుకొని తీరుతుంది. అది రాక్షసుడే కానీ, దయ్యమే కానీ, భూతమే కానీ, పిచాసే కానీ, దేవుడే కానీ, అంటే అతను కనుక పట్టుబట్టిందంటే ఆ పట్టుబట్టిన ధనానికి అసలు తప్పకుండా వాళ్ళు సాధించుకొని తీరవలసిందే. అలా కొంతమంది కొన్ని తేదీలలో పుట్టినవారు వాళ్ళు చిన్నప్పటి నుండే ఎన్నో కళలు కంటారు, ఆ కళలు సహకారం చేసుకుంటారు. మరి ఇంత చక్కటి తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు టైం అనేది కూడా అసలు వృధా చేసుకోకండి. నూటికో కోటికో చాలా భూమండలంలో ఇలాంటి తేదీల వారు చాలా తక్కువగా ఉన్నారు. మీరు చూడండి, 100లో కనీసం 10 మంది మాత్రమే ఉన్నారు. అదేంటంటే 3వ తేదీ, 12వ తేదీ, 21వ తేదీ, 30వ తేదీ. ఈ యొక్క సిరీస్కి అధిపతి గురు జ్ఞానకారకుడు, మంచి సామాజికంగా ఆలోచన విధానాన్ని రెట్టింపు చేసేవాడు ఈ గురువు. గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా కూడా మన వశం చేసుకోవచ్చు అని మనకు శాస్త్రం ఉంది. అలాంటి గురుబలంలో మీరు గనక పుట్టినట్టయితే మీరు పట్టిందల్లా బంగారమే, పట్టు వదలని విక్రమార్కులు అవుతారు. దానిలో ఎటువంటి సందేహం ఉంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క పుట్టిన తేదీ మరియు డెస్టినీ నంబర్కి ఈ యొక్క తేదీలు మీకు అక్షర బలాన్ని పెంచేటువంటి సంఖ్యాబలము మీ పేరులో ఉందా లేదా, అది ఎంత పర్సంటేజ్ నెగిటివ్ ఉంది, ఎంత పర్సంటేజ్ పాజిటివ్ ఉంది. 100 మార్కుల పేపర్ రాసినప్పుడు 35 మార్కులు వస్తే పాస్ అయిపోతారు, కానీ 60 మార్కులు వస్తే ఒక రేంజు, 70 మార్కులు వస్తే ఒక రేంజు, డిస్టింక్షన్ వస్తే ఒక రేంజు, బైకి బై వస్తే ఒక రేంజు. అంటే పాస్ అవ్వడం మాత్రం అందరూ అయిపోతారు, కానీ ఎంత రేంజ్లో పాస్ అయ్యాడనేదే ముఖ్యం. పుట్టడం గొప్ప విషయమే, కానీ దానిలో ఏ తేదీలలో పుట్టారనేది కూడా గొప్ప విషయం. అలాంటి తేదీలు 3, 12, 21, 30 ఈ తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీకు రాజయోగం ఏర్పడుతుంది, మంచి ప్రయోజకులు అవుతారు, ఉన్నత వర్గంలో మీరు జీవిస్తారు, ఉన్నత ఆశయాలతో మీరు బ్రతుకుతారు, ఆ ఆశయాలను కూడా మీరు సహకారం అంటే నెరవేర్చుకోవాలనే శక్తి మీలో తప్పకుండా కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీరు చేయాల్సిన కార్యక్రమం మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకోండి, అదృష్టవంతులు అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.